షాలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రవక్త అయిన ఎలీషా ఎరికో పట్టణాన్ని సమీపించినప్పుడు అక్కడ పట్టణం అయితే చూడటానికి రమ్యంగా ఉంది, కానీ త్రాగటానికి జీవాధారమైన నీరు మాత్రం మృతంగా చేదుగా ఉన్నప్పుడు ఎలీషా ఆ నీటిని మధురంగా మార్చి నేటి వరకు నిస్సారమైనటువంటి ఈ భూమిని సారవంతంగా చేశాడు. దానిని గురించిన పూర్తి వివరాలు మనం ముందున్న వీడియోలో చూద్దాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగినటువంటి ఎలీషా స్ప్రింగ్స్, ఎలీషా నీటి ఓటల గురించిన వివరణను తెలుసుకుందాము. ప్రవక్త అయిన ఏలియా ఆకాశమునకు ఆరోహణమైన తరువాత ఎలీషా ప్రవక్తల శిష్యులను తీసుకుని ఎరికో పట్టణమునకు సమీపించగా ఆ పట్టణపు వారు ఎలీషాతో, మా ఏలిన వాడవైన నీకు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదిగా కనపడుచున్నది, గాని ఇక్కడి నీళ్లు మంచివి కానందున ఇక్కడ భూమి కూడా నిస్సారమైనదని చెప్పారు. ఎరికో పట్టణానికి అసలు ఇలాంటి పరిస్థితి కలగటానికి గల కారణం, ఇస్రాయేలీయులు ఎరికో కోటగోడలు కూల్చి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువా ఎరికో పట్టణమును శపించాడు. అప్పటి నుండి ఈ పట్టణ పరిస్థితి ఇలానే ఉండేది. అయితే అనేక సంవత్సరముల తరువాత ఎలీషా ఆ ఎరికో పట్టణమునకు వచ్చి అక్కడ ఉన్న వారిని చూచి క్రొత్త పాత్ర మరియు ఉప్పు తీసుకుని రమ్మని చెప్పగా వారు వాటిని తీసుకుని రాగా ఎలీషా ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటి ఊట దగ్గరకు వచ్చి అందులో ఆ పాత్రలోని ఉప్పును కలుపగా పాడైపోయిన నీరు బాగు చేయబడి మధురముగా మార్చబడింది. దైవజనుడైన ఎలీషా చెప్పినట్లు నాటి నుండి నేటి వరకు ఆ నీరు మధురముగాను మరియు ఆ భూమి సారము గలదిగాను మారిపోయాయి. ఇదిగో ప్రస్తుతానికి మనం ఎలీషా ద్వారా మధురమైన నీటిగా మార్చబడిన ఆ ఎలీషా నీటి ఓటలను చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే ఆ ప్రదేశము. మేము ఇక్కడి నీటిని రుచి చూచినప్పుడు నిజంగానే ఈ నీరు మధురంగా ఉన్నాయి, ఇక్కడ భూమి కూడా సారము కలిగి చక్కని పంటలు పండుతూ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడి ఖర్జూరపు చెట్లు ఎంత బాగా పండాయో. ఇక్కడ పండిన ఖర్జూరపు పండ్లు ప్రపంచములో మరెక్కడా లేనంత రుచిగాను పెద్దవిగాను ఉంటాయి. చేదైన నీరు మధురముగా మార్చబడిన ఎలీషా నీటి ఓటలను మరియు శపించబడి నిస్సారమైన భూమి సారవంతంగా మార్చబడిన ఎరికో పట్టణమును మేము చూచి మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపించి ఈ గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడం కొరకు మా కోసం ప్రార్థన చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. May God bless you richly. Thank you.